రాదాంతో శృతి మించితే అవార్డులు ఎత్తేస్తాం. శృతి మించి రాదాంతం తెలుగు ప్రజలు పద్దా చేస్తూనే ఉన్నారు. ఏం ఎత్తేశారు మీరు? మీ పార్టీలో గెలవలా, సైకిల్ గుర్తు మీద గెలవలా, వైసీపీ పార్టీ మీద సైకిల్ గుర్తు మీద గెలిచారు, ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు, జగన్ పార్టీలో గెలిచారు, మీ పార్టీలో దూకారు, మీరు ఓటేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, పార్టీలు చేసుకున్నారు, జనం అంతా ఎవరికైతే ఓట్లు వేసారో ఫ్యాన్ గుర్తుకి వాళ్ళు రాదాంతం చేశారు, వాళ్ళది గుర్తుపడేలా? మేము రాధా చేస్తే నన్ను ఎత్తిపడేస్తారు, మరి వాళ్ళు రాధా చేస్తారు కదా? మీ పార్టీ కాదురా, మీ గుర్తు కాదురా, జగన్ కష్టం, మరి రాధాంత చేస్తున్నారే, వాళ్ళది గుర్తుపడేలా? ఏమి నీతి మీలాంటి పొలిటీషియన్స్, ఈ దేశాది నేతలు, ప్రజాసేవకులు, మేము వినాలి మా కర్మ గాలి. నువ్వు ఈ చిన్నదానికే నందులు తీసేస్తావే, కేంద్ర ప్రభుత్వం భారత రత్నించింది, విమర్శలు ఉన్నాయి, పద్మ అవార్డులు విమర్శలు ఉన్నాయి, ఎత్తేస్తామన్నారా, ఎత్తేసారా? విమర్శలు తీసుకోవట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది, బీజేపీ ప్రభుత్వం తీసుకుంది, ఏ ప్రభుత్వం? ఏమయ్యా ఇది ప్రజాస్వామ్యం, ఎందుకు ఇస్తున్న అవార్డులు? మామూలు ప్రేమతోనా? ప్రతిభావంతులకి పురస్కారం ఇస్తున్నారు, అది అన్ని రంగాలు ఇస్తున్నారు, నందులు ఇస్తున్నారు, మేమేమన్నాం ఇవ్వద్దన్నామా? అనలేదుగా, ఇందులో లోపాలు జరిగినాయి, సరిదిద్దుకో అన్నాం. సరిదిద్దుకో అన్నందుకు నా రెసిడెంట లోపాలు జరగలేదా? లోపాలు జరగలేదని అందరూ న్యాయబద్ధంగా ఇచ్చామని ఎవరైనా జ్యూరీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అన్ని సార్ల ముందు లైవ్లో లైవ్ డీటెయిల్ టెస్ట్ చేయించుకోమనండి. అయినా న్యాయంగా వస్తే మీ అందరి కాళ్ళు పట్టుకొని అందరికీ పాలాభిషేకం చేస్తా. ఏ తప్పు జరగలేదని చెప్పండి. నాకు వచ్చింది నందేవాడు, నాకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది నాకు? నేను ఎప్పుడు పైరవీలు చేయను, లంగా పనులు చేయను, మీ అందరు తెలుసు. నేను లవ్ ఫుడ్ గ్యాండో, కొద్ది జనూరుగా బతికేవాడిని మీకు తెలుసు. నాకు వచ్చింది ఇప్పుడు సిగ్గుపత్ర అవార్డు తీసుకున్నందుకు. ఏమంటారు రేపు? పోసానికి కమ్మాడు కాబట్టి ఈ కమ్మాడు ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చి ఉంటారా అనే ఆస్కారం ఉండి ఉంటుంది. నేను విమర్శకులను ఫేస్ చేయాలి, తప్పలేదు. మీరు అడగొచ్చు, నువ్వు ఎలా వచ్చింది పోసాను, నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చావా, ఏమనాలి? తిట్టక్కలా, ఇవ్వలేదన్నా. కమ్మాడివన్నా? ఇవ్వలేదు, అడ్డం కాదన్నా అని చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరు అలాసిన చెప్పాల్సిన బాధ్యత మీకుంది. చంద్రబాబు గారి మాటల్లో తెలుస్తుంది, చూడండి ఆయన స్టేట్మెంట్, ఈ నంది అవార్డు నిజాయితీగా మేము ఇచ్చాం అని. ఎక్కడ అలా ఇది అలా చేస్తుంటే బాగుండేది, ఐఆర్బీసీ పద్ధతిలో అయితే బాగుండేదేమో అంటే అంటే అర్థమైంది. రస జరిగిందనగా, లోపల జరిగిందనగా, ఇంకో మంచి మాట కూడా అన్నాడు. ఏముంది నందులలో వాళ్ళు బాగా చూసుకుంటారని ఇచ్చేళ్ళాను, వాళ్ళని పెట్టాము, వాళ్ళు ఇచ్చింది, మేమేం చేయగలం అంటే లోపల జరిగిందనేగా. లోపం జరిగితే సరిదిద్దుకోవాలి కదా, సరిదిద్దుకోరా? ఇదే ప్రభుత్వాలు ఎగ్జామ్స్ పెడతాయి, ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్ అయింది. ఏమన్నా ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయితే ఎగ్జామ్స్ రద్దు చేయలా? అందులో పాపం బాగా చదువుకునే పిల్లలు కూడా ఉంటారుగా, 100 మంది వచ్చే పిల్లలు కూడా ఉన్నారుగా, రద్దు చేశారుగా. మరి దాని ఎందుకు రద్దు చేశారు? అలాగే రద్దు చేసుగా ఎందుకు చేయరు అడుగుతా. మీరు విద్యార్థుల పట్ల ఒక నిజాయితీ, సినిమా పరిశ్రమ పట్ల ఒక నిజాయితీయా చెప్పండి? గుండె మీద చేసి చెప్పండి, రద్దు చేయలేదా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇది అక్రమ ఎన్నిక అని కోర్టుకు వెళ్తే డిస్మిస్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారా? మరి ఎమ్మెల్యే హుందాయ రజన్ చేసిన ఉన్నారా? మరి దీనికి ఈ మాత్రం విమర్శ చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా? ఎప్పుడన్నా పెళ్ళా పిల్లలతో ఎప్పుడన్నా విజయపడతాను బతకనిస్తారా? వీటి ఎప్పుడన్నా తెలుగు రోహింగ్యా? వీటి తరుపు కొట్టండి అంటారేమో, మీరు ఆంధ్రాకి పాస్పోర్ట్ రెడీ చేస్తారేమో, ఓన్లీ తెలుగుదేశం మాత్రం ఓట్లేసే వాళ్ళు ఉంటుంది ఆంధ్రాలో అంటారా? ఫ్యూచర్లో చెప్పండి, ఎలా చూసుకుంటాం? ఇప్పుడే మేము కూడా పేరు మార్చుకుని పోతానికి ఇష్టం తీసిపరిచి నర్సింగు జాతీయన్నా పేరు మార్చుకొని ఏ కరీంనగర్లో ఎందుకు కొనుక్కొని కనీసం వాళ్ళు మన బిడ్డల్లా చూస్తారు. మీలాంటి నాయకులు ఉంటే, ఇదే ఉమ్మడి ఆంధ్రలు ఉంటే నాశనమే దేశం.
అదృష్టం రెండు ముక్కలు అవటం, చేసే అలాంటి గొప్ప మహానుభావుడు మాకు రాబట్టి